స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ స్కామ్లు అంకల్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ వస్తాయా వీటన్నింటిపై ఉత్కంఠ రేపు వీడనుంది దివ్గా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఉన్న కేసులు పిటిషన్లపై రేపు తీర్పులు వెల్లడి కానున్నాయి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబుకు సంబంధించిన పలు కేసుల్లో విజయవాడ ఏసీబీ కోర్టు ఏపీ హైకోర్టు సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఇప్పటికే కొన్ని పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి రిజర్వ్ చేసిన తీర్పులను కూడా రేపు కోర్టులు వెల్లడించనున్నాయి దీంతో చంద్రబాబుపై కేసులు దర్యాప్తు సంస్థల పిటిషన్లు చంద్రబాబు పిటిషన్లపై సోమవారం కీలకంగా మారింటాయి రెడ్డి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన చంద్రబాబు వ్యవహారంలో రేపు ఒక బిగ్ డేగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఏసీబీ కోర్టులో ఆయన దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద తీర్పు రాబోతుంది అదే విధంగా అదే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 5 రోజుల కస్టడీకి చంద్రబాబుని ఇవ్వాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా రేపే ఏసీబీ న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతుంది ఇక చంద్రబాబు పలు కేసుల్లో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్స్ దాఖలు చేశారు అందులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇక అంగల్లలో అల్లర్ల కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్ ఈ మూడు పిటిషన్ల మీద ఏపీ హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తవడంతో తీర్పుని రిజర్వ్ చేసిన న్యాయస్థానం రేపు ఈ మూడు కేసులకి సంబంధించి కూడా తీర్పు ఇస్తానని కూడా ప్రకటించింది అంటే మొత్తం అటు ఏసీబీ కోర్టు అదే విధంగా హైకోర్టు రెండు కోర్టుల్లో కలిపి ఐదు పిటిషన్లకు సంబంధించిన తీర్పు రేపు రాబోతుంది ఈ నేపథ్యంలో ఇది ఒక కీలకమైన రోజుగా కూడా చంద్రబాబు కేసులకు సంబంధించి పిటిషన్ల మీద అయితే మనం చెప్పుకోవచ్చు ఇక ప్రధానమైనటువంటి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేశారో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి రిమాండ్ను కూడా సవాలు చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు అది కూడా రేపు బెంచ్ మీదకి రాబోతున్న నేపథ్యంలో అటు ఏసీపీ కోర్టు మొదలు హైకోర్టు సుప్రీంకోర్టు మూడు కోర్టుల్లో కూడా ఒక చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ల మీద కీలకమైన తీర్పులు కానీ విచారణకు సంబంధించిన అంశాలు కానీ రేపు రాబోతున్న నేపథ్యంలో ఒక కీలకమైన రోజుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఎటువంటి తీర్పులు రాబోతున్నాయి ఇప్పటికే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఉన్న నేపథ్యంలో రిమాండ్లో దీనికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు రిమాండ్ను కూడా ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు రోజులు కస్టడీకి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే ఎటువంటి రిలీఫ్ వస్తుందా లేకపోతే బెయిల్ తిరస్కరిస్తుందా ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ రేపైతే కొంత దానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది ఇప్పటికే సిఐడి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా పీటీ వారెంట్లని చంద్రబాబును విచారించడానికి ఏసీబీ కోర్టులో కూడా దాఖలు చేశారు దానికి సంబంధించిన విచారణ కూడా రేపు రాబోతుంది మొత్తం ప్రధానమైన పిటిషన్లకు సంబంధించిన తీర్పులు రేపు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి తీర్పులు ఈ కోర్టులో వస్తాయా అనేది అయితే అటు ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనతో మాట్లాడటానికి న్యాయవాది సుబ్బారావు గారు ఉన్నారు సార్ నిన్న చూడొచ్చు మొత్తం బెయిల్ పిటిషన్లకు సంబంధించిన తీర్పుని వాయిదా వేసిన పరిస్థితి శుక్రవారం రేపు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఉంది కస్టడీ మీద ఉంది అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ఉంది ఎలా చూడొచ్చు వీటికి లింక్ ఏమైనా ఇంటర్లింక్ ఉంటుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి చంద్రబాబు గారు వేసిన బెయిల్ పిటిషన్ ఇక్కడ ఏసీబీ కోర్టులో రావాలి అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఒక క్వాష్ పిటిషన్ రావాలి వీళ్ళేమంటున్నారంటే యడ్యూరప్ప గారి కేసులో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక స్కామ్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక ఆ కేసుని కొట్టివేశారని చెప్తున్నారు కానీ ఆ కేసు ఏం కొట్టివేయబడలే అందులో స్టే ఇచ్చారు అంతే అందులో గవర్నర్ పర్మిషన్ అడిగారు గవర్నర్ పర్మిషన్ అడిగితే గవర్నర్ పర్మిషన్ నిరాకరించడం జరిగింది గవర్నర్ పర్మిషన్ నిరాకరించినా కూడా ఈ కేసుని ప్రాసిక్యూట్ చేస్తున్నారని చెప్పి యడ్యూరప్ప గారి కేసులో స్టే ఇవ్వటం జరిగింది అందులో యడ్యూరప్ప గారి కేసులో ఏంటంటే ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన కొన్ని నిధులు దుర్వినియోగం జరిగాయని ఒక ప్రైవేట్ వ్యక్తి తేడా ఉంది ఇది అవినీతిలో కూడా తేడా అది ఓన్లీ కమిషన్ కి సంబంధించిన వ్యవహారం ఇది కంపెనీలను ఏర్పాటు చేసి గవర్నమెంట్